నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ కేష్పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఏపీలో ఎన్టీఆర్ మెడికల్ కళాశాలకు వైఎస్ఆర్ పేరు పెట్టడంతో టీడీపీ ఆందోళనలు సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసనలు భీమగర్ శ్రీ నింబాచాయ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి పెరుగు శ్రీ సుధా ప్రత్యేక పూజలు జడ్జికి ఘన స్వాగతం పలికిన ఆలయ పురోహితులు ఆర్ము డివిజన్ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నృత్యాలు చేస్తూ సంబరాలు జరిపిన చిన్నారులు పలు ఇంటర్ కళాశాలలను పరిశీలించిన డిఐఓ రఘురాజ్ విద్యా బోధనపై సూచనలు సలహాలు భీమగల్ మండలంలోని ఎంతో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రంగా పిలువబడే శ్రీ లింబాది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పెరుగు శ్రీ సుధా దర్శించుకున్నారు వారి రాకను ఎంతో మర్యాదపూర్వకంగా ఆలయ అర్చకులు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలుకుతూ స్వామివారిని దర్శింపజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా మాట్లాడుతూ స్వామివారిని మొట్టమొదటిసారిగా 2003లో దర్శించుకోవడం జరిగిందని అనంతరం 2019లో నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఉన్న సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాముఖ్యతను చాలామంది ఎంతో చక్కగా వివరించారని ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం అదృష్టమని అన్నారు ఆలయ అర్చకులు గత 32 తరాలుగా స్వామివారిని పూజిస్తూ ఉండడమే అందుకు నిదర్శనమని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కృష్ణార్జునుల విగ్రహాలు ఉండడం చేత ఈ పుణ్యక్షేత్రానికి దక్షిణ బద్రిగా పిలుస్తారని ఆలయ అర్చకులు తెలిపారని అన్నారు వారి రాకను ఎంతో మర్యాదతో ఆహ్వానించి స్వామివారి దర్శనాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జీలు ఏసీపీ ప్రభాకర్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ రాజభరత్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ న్యాయవాదులు మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ కౌన్సిలర్లు లింబాద్రి సతీష్ నర్సయ్య సిహెచ్ గంగాధర్ గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు టెంపుల్ చాలా ఏన్షియంట్ టెంపుల్ అని మంచి ప్రాముఖ్యత ఉన్న టెంపుల్ అని చెప్పి చెప్పారు పూజారి గారు వారు చెప్పిన దాని ప్రకారం వారి వంశస్థులే 32 తరాలుగా ఈ స్వామిని సేవిస్తున్నారు అంటే అదే ఒక ఆధారం ఈ టెంపుల్ ఎంత ఏన్షియంట్ టెంపుల్ ఎంత పురాతనమైన టెంపుల్ అనడానికి అది ఒక నిదర్శనం మనకి నేరుగా కనిపిస్తున్న నిదర్శనం సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామే కాకుండా పక్కన కృష్ణార్జునుడు కూడా ఉండడం వల్ల దీనిని దక్షిణ భక్తి అని చెప్తారని అన్నారు ఆర్ము పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘురాజ్ తనిఖీ చేశారు కళాశాలలో రికార్డులను పరిశీలించి అడ్మిషన్ వివరాలను ప్రిన్సిపల్ అడిగి తెలుసుకున్నారు అనంతరం పాఠశాల లెక్చరర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఐఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు బాలికల కళాశాలలో అడ్మిషన్లు బాగున్నాయని కొనియాడారు అనంతరం కళాశాలలో ఇంటర్మీడియట్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అక్బరి బేగం లెక్చరర్లు గంగాధర్ దేవరామ్ వెంకటేష్ కనక మహాలక్ష్మి స్వాతి తదితరులున్నారు సార్ మాకు కాలేజ్ సక్సెస్ఫుల్ ఫంక్షన్ కోసం కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు వాటికి తప్పకుండా పాటిస్తామని అడ్మిషన్స్ అన్ని కూడా చాలా చక్కగా జరిగాయి దగ్గర దగ్గర 300 స్ట్రెంత్ ఇక్కడ రావడం జరిగింది ఇది చాలా చాలా అభినందించదగ్గ విషయము మిగతా కళాశాలలో కంటే కూడా ఎక్కువ రావడానికి ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారు మరియు మిగతా కళాశాల అధ్యాపక బృందం అందరూ కూడా తమ వంతు ఖుషిని చేశారు అంతేకాకుండా ఇక్కడ పిల్లలకి చదువు చెప్పడంలో కానివ్వండి పిల్లలకు మార్క్స్ రావడంలో కానివ్వండి మంచి ర్యాంకులు వచ్చాయి ఇప్పుడే మీరు చూడడం జరిగింది వారికి అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం ఆర్ము పట్టణంలోని రామ్నగర్లో గల సమైక్య భవనంలో మహిళా సమైక్య సభ్యులతో మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ సమావేశాన్ని నిర్వహించారు
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఈశ్వరి రంగన్న, గంగమోహన్ చక్రు, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, పట్టణ సమైక్య అధ్యక్షురాలు నీలిమ, మహిళా సంఘాల అధ్యక్షులు తదితరులున్నారు. చాలా అభివృద్ధి చెందుతుంది, అది కేవలం మనతోటే సాధ్యం అంటే నీతోటి సాధ్యం. మీరు చెప్పినట్టు ఇంకా హెల్త్ పరంగా ఉపాధి కల్పిస్తున్నాం, కానీ ఉపాధితో పాటు మనం ఆర్థికంగా ఎదుగుతున్నాం. ఆర్థికంగా ఎదుగుతున్నామంటే దాని తగ్గట్టు మన హెల్త్ కూడా ఎట్టుకోవాలి. కానీ హాస్పిటల్ చుట్టూ తిరగద్దాము, ఎవరైనా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హాస్పిటల్ చుట్టూ వెళ్తే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో చూసే వాళ్ళు ఉంటారు. ఇంకా జక్రన్పల్లి ఇటీవల భారీ వర్షాలకు తెగిపోయిన కేశ్పల్లి రోడ్డు పనులను ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పరిశీలించారు. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన గ్రామ పంచాయతీ సిబ్బంది ఎండి ఆసిఫ్ ప్రమాద వశాత్తు మరణించిన పార్టీ సభ్యత్వం మేరకు ఆయనకు 2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సరెడ్డి తల్లి, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఎమ్మెల్యే వెంటే జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, ఎంపీపీ కుంచాల విమలారాజు, సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీ పూపాల గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, ఎంపీటీసీ మరియా సతీష్, మండల పార్టీ అధ్యక్షులు భోజన తదితరులున్నారు. ఆత్మలోని శ్రీభాషిత పాఠశాలలో శనివారం రోజు వృద్ధ దేవోభవ గ్రాండ్ పేరెంట్స్ డే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యలు పాల్గొని వారి వారి యొక్క అనుభూతులు, వారి యొక్క ప్రేమ ఆప్యాయతలను శ్రీభాషిత పాఠశాల యాజమాన్యంతో పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీభాషిత పాఠశాల కరస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ, ఇప్పుడున్న సమాజంలో చాలామంది పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ యొక్క ప్రేమను ఆస్వాదిస్తున్నప్పటికీ వారికి నైతిక విలువలను కూడా నేర్పించి మంచి మంచి కథలు చెప్పి వారిని ప్రోత్సహించాలని చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలో కూడా వారానికి ఒకసారి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలను పిలిపించి వారి ద్వారా మా పిల్లలకు మంచి మంచి కథలు చెప్పించి వాళ్ళని ఉత్సాహపరిచేలా చేస్తామని అన్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారని, వాటిని మర్చిపోకుండా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు శ్రీభాషిత ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూనే ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకు ఆటలు నిర్వహించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉజ్వల, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ పాఠశాల నందు తెలంగాణ సాంస్కృతికి నిలయమైన బతుకమ్మ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థుల బతుకమ్మ పండుగ నృత్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ పండుగని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాన్ని అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్షత్రియ విద్యా సంస్థల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ పాఠశాలలో ఇటువంటి సంస్కారవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ సుజాత మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ ప్రాంత ఆశయాలను, తెలంగాణ పండుగల విశిష్టతను తెలుసుకుని నిజ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అల్జాపూర్ సిద్ధార్థ్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మగ్గిడి గ్రామంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు చేపూర్ గణేష్ మాట్లాడుతూ, ఇల్లు లేని నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా 40 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాబినెట్ మెంబర్ డీకే రాజేష్, లయన్స్ గ్రీన్ కార్యదర్శి ప్రతాప్, కోశాధికారి వేణు, ప్రోగ్రామ్ చైర్మన్ గంగమోహన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మోర్తాడ్ మండల కేంద్రంలో చురుగ్గా కొనసాగుతున్న రోడ్డు వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మొండివాగుపై నూతనంగా నిర్మించనున్న మరో బ్రిడ్జికి ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు డివైడర్ అలైన్మెంట్పై అధికారులకు సూచనలు చేశారు. మంత్రి వేముల పనుల్లో వేగం పెంచి ఈ దసరా కల్లా నాణ్యతతో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని అధికారులను, ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రంగురంగుల పువ్వులతో అందంగా బతుకమ్మను తయారు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలు పాడుతూ ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ ప్రిన్సిపల్ సాగర్లు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయమైన పువ్వులతో అందంగా ముస్తాబు చేసి బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం కన్నుల పండుగ నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఈ సంబరాలు నిర్వహించి వాటి విశిష్టతను వారికి వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 15వ వార్డులో డ్రైనేజీ సమస్యలను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ గంగామోహన్ చక్రూతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తొందరలోనే ప్రజలకు ఇబ్బంది కాకుండా డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల కాంతి హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతి హైస్కూల్ కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి చిన్నారులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను ఆడపడుచులు తమ ముంగిళ్లలో ఇష్టంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అలాగే తెలంగాణ సాంప్రదాయాలను విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మను సమీపంగా ఉన్న చెరువులో నిమజ్జనం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంతి హైస్కూల్ డైరెక్టర్ శశాంక్, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఫిలిప్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గెస్ట్ లెక్చరర్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘురాజును పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్లు వెంకటేష్ మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్ల రెన్యువల్ విషయంలో, తమ శాలరీల విషయంలో అన్ని రకాలుగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి తమకు అండాదండగా నిలుస్తున్నారని, అందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్లు మహేందర్, ప్రసాద్, స్వాతి, పద్మ తదితరులున్నారు. రీసెంట్గా వేసిండు, దాంతోపాటు గత పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల వేతనాలు కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మా కళాశాలకు క్లోజ్తో బాలికల జూనియర్ కళాశాలకు చేసినటువంటి డిఏఓ సార్కు థ్యాంక్ఫుల్. దాంతోపాటు మాకు అన్ని విధాలు కోఆపరేట్ చేస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందానికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటను ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని, విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటను ఆడుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని లయన్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చెన్న రవికుమార్ ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ఇటీవలే కురిసిన వర్షాలతో ఇల్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 30 మంది బాధితులకు తాత్కాలిక ఉపశమనం కొరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. వారం సరిపోయే గ్రాసరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినాము. ఇలాంటి కార్యక్రమంలో ముందు ముందు ఇంకా చాలా జరుపుతాము. ఆర్మూర్ పట్టణంలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ ప్రిన్సిపల్ లత ఆధ్వర్యంలో తీరొక పువ్వులతో తయారు చేసిన బతుకమ్మ చుట్టూ విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అందంగా నూతన వస్త్రాలు ధరించిన చిన్నారులతో పాఠశాల సందడిగా మారింది. విద్యార్థిని విద్యార్థుల నృత్యాల మధ్య బతుకమ్మ సంబరాలు కన్నుల విందగా జరిగాయి. బతుకమ్మను నిమజ్జనం చేసిన అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరపాలన్న విషయాలను వివరించి తెలంగాణ పండగల విశిష్టతను కూడా వారికి తెలిసే విధంగా ప్రతి పండగను పాఠశాలలో పెద్ద ఎత్తున జరుపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు దేగం యాదగౌడ్ మాట్లాడుతూ గతంలో తెలుగు ప్రజల అవసరం కోసం మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీకి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం సరికాదని అన్నారు. ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని సూచించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడం, భయభ్రాంతులకు గురి చేయడం జగన్మోహన్ రెడ్డి రాజకీయమని, ఇలాంటి బెదిరింపులకు టీడీపీ భయపడదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏనని, జగన్ చేసింది ఏమీ లేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జక్కుల రాజేశ్వర్, శ్రీనివాసరెడ్డి, వీరాచారి, నారాయణ, జావేది, ఫిరోజ్, ముత్తెన్న, గంగారాం, నరసింహులు, వినోద్ తదితరులున్నారు. దాన్ని మార్చి వాళ్ళ తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం ఎంతవరకు వాస్తవం అని చెప్పి ఏదైతే ఎట్టిరామరావును చింతపరిచినట్లు చేసిండో దానికి వ్యతిరేకంగా మేము తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ శాఖ ద్వారా మరి దిష్టిబొమ్మ దహనం చేసి మరి నిరసన తెలియడం జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నరేంద్ర పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో విద్యార్థులు బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం పండుగ యొక్క విశిష్టత విద్యార్థులకు తెలపడానికి అన్ని పండుగలను పాఠశాలలో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ బద్దం లింగరెడ్డి, డైరెక్టర్లు లోక అనిల్ రెడ్డి, జీవి అరవింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పెరిగిన నిత్యావసర ధరలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ సామాన్యుల బ్రతుకులు మారలేదని, కార్పొరేట్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తుందని అన్నారు. ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిత్యావసర సరుకులు సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితికి కేంద్రం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. నిత్యం ఉపయోగించే పాలు పెరుగుపై జీఎస్టీ విధించడం సిగ్గు చేయటని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నిత్యావసర ధరలు తగ్గించాలని, లేదంటే రానున్న కాలంలో ప్రజలను ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భూమేశ్వర్, రాజు, నాగరాజు, కుల్దీప్ శర్మ, ఓంకార్, కిషన్ తదితరులున్నారు.
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి ధరలను అదుపుచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వానికి రావాల్సినటువంటి బకాయిల్ని వెంటనే బకాయిని వసూలు చేయాలని చెప్పేసి అట్లాగే ఏవైతే రాయితీలు ఇస్తుందో ఆ రాయితీలను తొలగించాలని పేద ప్రజలకి మరి సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఇంతటితోటి ప్రభుత్వం మరి ధరలను అదుపు చేయకపోతే రేపు రానటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల బతుకమ్మ సంబరాలను ఆర్మూర్ పట్టణంలోని విద్యా హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరాల విశిష్టతను విద్యార్థులకు వివరించడంతో పాటు 9 రకాల పువ్వులతో అందంగా ముసాబు చేసిన బతుకమ్మ చుట్టూ విద్యార్థిని విద్యార్థులు చప్పట్లు వేస్తూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే విధంగా జరిపామని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది మొదట ఎంగిలి బతుకమ్మతో మొదలై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ఈ పండుగను ముగించుకుంటాము మరి ఇక్కడ మా ఈ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి చక్కగా పూలతో బతుకమ్మ అలంకరించి బతుకమ్మని చక్కగా పేర్చి చుట్టూ తిరుగుతూ కోలాట ఆడుతూ చాలా ఈ పండుగని మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయము ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా టీజీవీపీ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి బతుకమ్మ పండుగపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని ఎద్దేవా చేశారు నవంబర్ నెల దాటుతున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్ బుక్స్ వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీజీవీపీ నాయకులు అంజి దిలీప్ వికాస్ మధు తదితరులున్నారు కావచ్చు స్కూల్ డ్రెస్ కావచ్చు ఎందుకు పంపిణీ చేస్తలేము అని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నవంబర్ లోపు దసరా అయిపోయిన తర్వాత పిల్లలకు పూర్తి స్థాయిలో రెండు జతల బట్టలు పంపిణీ చేయకపోతే మేము పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తామని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ డివిజన్ శాఖ నుంచి డిమాండ్ చేస్తాం బాల్కొండ మండలం కిసాన్ నగర్లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 3 సీనియర్ సిటిజన్లను సత్కరించారు అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ దినోత్సవం 1 అక్టోబర్ సందర్భంగా ఈరోజు వారిని సన్మానించినట్లు సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు మల్లయ్య తెలిపారు పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు పోతన్న నరసమ్మలను సోషల్ వర్కర్ సత్యసాగర్ రెడ్డిని శాలువా బొకేలతో సన్మానించారు ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు సామాజిక సేవ చేస్తున్నటువంటి సాగరెడ్డి గారికి కూడా సెలెక్ట్ చేసాం అందులో ముగ్గురికి జరిగే ఈరోజు మా అసోసియేషన్ తరఫున సన్మానం జరిగింది అందరికీ భీమగల్ మండలంలోని బడా భీమగల్ ప్రాథమిక పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ప్రాథమిక పాఠశాల ఆవర్లో విద్యార్థులు తీసుకొచ్చిన 9 రకాల పువ్వులతో అందంగా బతుకమ్మను తయారు చేశారు అనంతరం బతుకమ్మకు నైవేద్యాలు సమర్పించి అందంగా ముసాబైన విద్యార్థిని విద్యార్థులు బతుకమ్మ చుట్టూ చప్పట్లతో తెలంగాణ బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిపారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించి వాటి విశిష్టత విద్యార్థులకు వివరించి 9 రోజుల పండగ జరుపుకునే బతుకమ్మ సంబరాల తీరును విద్యార్థులకు వివరించామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు భీమగల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు విద్యార్థులు వివిధ రకాల పువ్వులను సేకరించి బతుకమ్మను తయారు చేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు ఎప్పుడు తరగతి గదిలో ఉన్న విద్యార్థులకు ఇలాంటి పండుగలు వారిలో నూతన ఉత్సాహం నింపుతామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు గత ఎన్నో సంవత్సరాల నుండి లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటామని విద్యార్థులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ యజమాని షఫీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు Little flower school being here and in my school
బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ సెలబ్రేటెడ్ అండ్ వీ ఫీల్ సో హ్యాపీ ఫర్ సెలబ్రేటింగ్ అండ్ and cultural activities also we are participating in I am from Lady Flower School. ప్రతి సంవత్సరం మా స్కూల్లో బతుకమ్మ పండుగను జరుపుకుంటాం. కమర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యాసాయి పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మరియు టీచర్లు సాంప్రదాయ వేషధారణలో హాజరై రకరకాల పూలతో బతుకమ్మను సిద్ధం చేసి ఉత్సవం నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు కోలాటాలు అందరినీ అలరించాయి. దసరా సెలవులు రానున్న సందర్భంగా ఈరోజు చివరి రోజు కావడంతో పాఠశాలలోనే అందరూ ఉత్సాహంగా వేడుక నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న చెరువులు నిమజ్జనం చేశారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, స్కూల్ మేనేజర్ షైని, విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాల సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారని ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్న తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో వైస్ ప్రిన్సిపల్ కాజా అసిపుల్లా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి భూపతి, ఉమెన్ ఎంపవర్మెంట్ సమన్వయకర్త బ్యూలా, ఆంగ్ల అధ్యాపకుడు అశోక్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగినట్లు ప్రధాన ఉపాధ్యాయుడు విష్ణువర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ టీచర్ రాము, బోధన బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 3 బూత్ కమిటీలు ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు పారంపల్లి గంగాధర్, డొంకేశ్వర్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్, అదేవిధంగా జిల్లా కార్యదర్శి పోతుగంటి సురేందర్, ఉదయ్ కుమార్, ఏర్గర్ల బీజేపీ మండల ఇన్ఛార్జ్ మరియు డొంకేశ్వర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, మండల కార్యదర్శి మహేందర్ గౌడ్, బూత్ అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రైతు ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని పరిశీలించే పాపలు ఓడుకోలేదు. అధికారులు వచ్చి మంత్రంగా ఈతాడు ఎంత నష్టమైందని రాసుకపోయింది తప్ప వాళ్ళు కూడా సరిగా చూడలేదు, నష్టపరిహారం చెల్లించలేదు. పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు చట్టబద్దంగా వివరించారు గాని ఇక్కడ నాయకుల మీద బీజేపీ ముఖ్యంగా బీజేపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించినా లేకుంటే వాళ్ళని అనవసరంగా పోలీస్ స్టేషన్లకు పిలిపించినా గాని సరికాదు. రానున్నది కొన్ని అతి త్వరలోనే బీజేపీ రాష్ట్రంలోకి రాష్ట్ర ప్రభుత్వంలోకి రాబోతున్నది. బాల్కొండ మండలంలోని ఇత్తార్పేట్ గ్రామంలో సుమారు 1 కోటి రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కుల సంఘాల అభివృద్ధి కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేసి గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకున్నారని బాల్కొండ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ సాయమ్మ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ముత్యాల సునీల్ రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలతో పాటు కుల సంఘాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇచ్చిన ఘనత మంత్రి ప్రశాంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. అలాగే గ్రామంలో ఏ సమస్య నెలకొన్నా మంత్రి సత్వరమే స్పందించడం ఎంతో హర్షించదగ్గ విషయమని, మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజన్న, పిఎస్సిఎస్ డైరెక్టర్లు గంగారాం, నాయకులు సయ్యద్ గౌస్, రాజేశ్వర్, చిన్నయ్య, మోహన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అట్లా ఉన్న ఊరు అట్లే ఉన్నా అంటుండ్రు అయ్యా, మీరు మా ఇత్వార్పేట గురించి అన్ని విధాలుగా ఆలోచించి చూచి మాట్లాడండి. ఈరోజు మా ఇత్వార్పేటలో మ్యాక్సిమం 50 లక్షల వరకు సీసీ రోడ్లు కానీ, ఒక 20 లక్షల వేయంతో డ్రైన్స్ కానీ, మిగతా స్కూల్ బిల్డింగ్ 7 లక్షల 50 వేలు, మైనార్టీ కమిటీ 5 లక్షలు, గోసంగిక సంఘంకు 2 లక్షలు, అనేక ఇట్లా ఎన్నో విధాలుగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి మీద మాట్లాడడం సిగ్గుచేటు.
ఈరోజు ప్రశాంత్ రెడ్డి చేతుల అభివృద్ధికి ఓర్వలేక ప్రశాంత్ రెడ్డి మీద బుర్ర చల్లితే ఊకోమిక ముందు వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఘనంగా బతుకమ్మ సమరాలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో 9 రకాల పువ్వులతో అందంగా బతుకమ్మను తయారు చేసి సంతోషంగా బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు నృత్యాలు చేస్తూ బతుకమ్మను చేత పట్టుకుని కోలాటాల మధ్య ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిపారు. అనంతరం గ్రామం చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ సంబరాలు తాము ప్రతి సంవత్సరం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఈరోజు బతుకమ్మ సంబరంలో భాగంగా ఈరోజు విద్యార్థులతో కలిసి మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము. పడియల హై స్కూల్ నుండి మొదలు పెట్టుకొని మేము ఊరేగింపుతో మా యొక్క ఊరిలోనే నిమజ్జనం చేసుకుంటున్నాము. వేల్పూర్ మండల కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించిన విద్యార్థిని విద్యార్థులు కోలాటాలు వేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మను నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని వీధుల గుండా చెరువు వద్దకు తీసుకెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో పండగనైనా తమకు తెలిసే విధంగా సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పండగలు విద్యార్థులతో చేయించడం ఎంతో సంతోషకరమని చెప్పారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ తెలంగాణలో బ్రతుకులు ఇచ్చే బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు మహిళలు ఇష్టంగా జరుపుకుంటారని, అలాగే బతుకమ్మ విశిష్టతను విద్యార్థులకు వివరించడంతో పాటు పండగ వాతావరణంలో పాఠశాల సందడిగా మారిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. దేవి నవరాత్రులని పురస్కరించుకొని ఈరోజు స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈరోజు బతుకమ్మ సంబరాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు పిల్లల పేరెంట్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈరోజు బతుకమ్మను ఇక్కడ ఏర్పాటు చేసి అందరం ఆనందంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంప్రదాయం ప్రకారంగా ప్లాస్టిక్ కవర్స్తో కాకుండా మొత్తం కంప్లీట్గా నేచురల్ ఫ్లవర్స్తోనే బతుకమ్మ తయారు చేయడం జరిగింది. 10 ఫీట్స్ బతుకమ్మ. ఈ సందర్భంగా మా పేరెంట్స్కి మా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా బతుకమ్మ సంబరాల యొక్క శుభాకాంక్షలు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. కేశపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. ఏపీలో ఎన్టీఆర్ మెడికల్ కళాశాలకు వైఎస్ఆర్ పేరు పెట్టడంతో టీడీపీ ఆందోళనలు. సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసనలు. భీమ్గఢ్ శ్రీ నింబాచాయ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి పెరుగు శ్రీసుధ ప్రత్యేక పూజలు. జడ్జికి ఘన స్వాగతం పలికిన ఆలయ పురోహితులు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. నృత్యాలు చేస్తూ సంబరాలు జరిపిన చిన్నారులు. ఆర్మూర్లో పలు ఇంటర్ కళాశాలలను పరిశీలించిన డిఐఓ రఘురాజ్ విద్యా బోధనపై సూచనలు సలహాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.